వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. దశాబ్ది కాలంలో రైతులకు అండగా నిలిచిన రైతు బంధు పథకానికి కాంగ్రెస్ సర్కార్ ఎసరు పెట్టింది. ఎన్నికల ప్రచారంలో ఏడాదికి ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మొదటికే మోసం తెచ్చాడు. ఇప్పటికే యాసంగి సాగుకు రైతు భరోసా అమలు చేయని సర్కార్ ఇప్పుడు వానాకాలం పంటకు కూడా రైతులకు పంగనామం పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూలై నెల గడుస్తున్నా ఇప్పటికీ పెట్టుబడి సాయంపై నోరు మెదపటం లేదు. రుణమాఫీ చేస్తామంటూ రైతు భరోసా పథకంపై డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ పాలనలో తెలంగాణ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రెలైన చందంగా తయారైంది తెలంగాణ అన్నదాతల పరిస్థితి. 6 గ్యారంటీల అమలుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రైతులను నట్టేట ముంచుతున్నది. ముఖ్యంగా రైతు బంధు స్థానంలో రేవంత్ సర్కార్ చేపట్టిన రైతు భరోసా పథకం అమలు కావడం లేదు. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయినట్లుగా తయారైంది తెలంగాణ రైతుల పరిస్థితి. అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకం అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎకరా పంటకు 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రగల్భాలు పలికింది. కానీ గద్దెనెక్కిన తర్వాత ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. ఇప్పటికే యాసంగి సాగుకు పాత పద్ధతిలోనే ఇస్తామని చెప్పి సాగదీసింది. పంటలు వేసే కాలంలో రైతులకు సకాలంలో రైతు బంధు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింది. ఇక యాసంగి పోతే పోయింది, కానీ కనీసం వానాకాలం పంటకైనా రైతు భరోసా ఇస్తారని రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటికీ రైతు భరోసా పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఒకవైపు పెట్టుబడికి డబ్బులు లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు రైతులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు సాగుకు స్వర్ణ యుగంగా మారింది. గత బీఆర్ఎస్ పాలనలో అన్నదాతలు చింత లేకుండా పంటలు పండించుకున్నారు. విత్తనాలు నాటిన నుంచి పంటను అమ్ముకునే వరకు గత బీఆర్ఎస్ సర్కార్ అడుగడుగున అండగా నిలిచింది. భారీ ప్రాజెక్టులను నిర్మాణంలో సాగునీటి కష్టాలు దూరం చేసింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్ని బాగు చేసింది. ఎరువులు విత్తనాల కొరత లేకుండా చేసింది. కల్తీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రైతు బంధు మరొక ఎత్తు. రాష్ట్రంలో రైతుకు ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఏటా 2 పంటలకు పెట్టుబడి సాయం అందించింది. రైతు బంధు విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ నిబద్ధత దేశానికే ఆదర్శంగా నిలిచింది. అందుకే నాటి సీఎం కేసీఆర్ ఎవ్వరూ ఆలోచించని విధంగా ఈ బృహత్తర పథకానికి నాంది పలికిన తర్వాతనే కేంద్రంలోని మోదీ సర్కార్ సైతం పంట పెట్టుబడి సాయం పథకాన్ని ప్రారంభించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పెట్టుబడి సాయం రైతులకు సకాలంలో అందడం లేదు. ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తామన్న హామీపై ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వానాకాలం పంటలకు సాగుకు సిద్ధం అవుతున్నారు. కొన్ని మండలాల్లో దుక్కులు దున్ని విత్తనాలు నాటుతున్నారు. వరి పంట వేసే రైతులు నార్లు పోస్తున్నారు. పంట పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం రైతు భరోసా విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ రైతు భరోసా పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఎకరాకు సీజన్కు 7,500 రూపాయల చొప్పున ప్రతి ఏటా 15,000 రూపాయలు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. కానీ అధికారం చేపట్టిన తర్వాత గత యాసంగి సీజన్లో ఈ పథకం అమలు చేయలేదు. ప్రస్తుతానికి రైతు బంధు పథకాన్నే అమలు చేస్తామని చెప్పింది. ఎకరాకు 5,000 రూపాయలు ఇవ్వడానికే రైతులను నానా తిప్పలు పెట్టింది. ఇక ఈ వానాకాలం పంటకైనా రైతు భరోసా ఇవ్వాలని, అది కూడా పంటలు నాటే సమయంలోనే తమకు ఆసరా అవ్వాలని రైతులు ఆశిస్తున్నారు. కానీ ఈసారి కూడా రైతుల ఆశలు అడియాశలు అయ్యేలా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చెయ్యలేదు. కేసీఆర్ హయాంలో జూన్లోనే వానాకాలం పంట పెట్టుబడి సాయం జమ అయ్యేది. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా సంగతి దేవుడెరుగు. కనీసం గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా ఎకరాకి 2,000 రూపాయలు పెట్టుబడి సాయం తక్షణమే ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.